ఏందే అని ఇది నీ రచ్చ ఏందే నాకు అర్థమవుతుంది అన్న. అసలు కామెడీ మామూలుగా లేబయ్యా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ, క్లైమాక్స్ మొత్తం మంచిగా చిన్న మెసేజ్ ఇచ్చిండు. సూపర్ నిజంగా విన్నల్ కిషోర్ అన్న, యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, సూపర్ బ్రదర్. The comedy and the comedy works great, and the music really elevates the whole performance, so props to Simon King for that. We have a really good movie, hopefully you will also enjoy it. How are you happy about the audience response? Very happy because I could hear the laughing, I could hear the cheering, so I hope the rest of the public will also love it. How is the expectations of the audience? You can come in and expect a good comedy movie to sit back and enjoy, and there's also a deep story there, so you will definitely enjoy it. How is the movie? Thank you. In the theater there was a lot of I could hear the laughs, all the jokes that we that the comedy that's there, definitely I think it is landing, so I hope you will all enjoy it the way I saw people enjoying it today. Thank you. ఉందన్న దుమ్ము లేచిపోయిందన్న సినిమా మాత్రం, అబ్బా ఏముందన్న యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న జన్ చెప్తున్నా. ఆ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న, ఏం యాక్టింగ్ చేసిందన్న హీరోయిన్ మాత్రం, అబ్బా ఆమె హైటు పర్సనాలిటీ మన అనుష్కను చూసినట్టు అనిపించిందన్న. ఆ ఫిజిక్స్ మాత్రం మస్తు ఉందన్న, ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిందన్న, అబ్బా దుమ్ము లేపేసిందన్న. వెన్నెల కిషోర్ మాత్రం ఇచ్చి పడేసిందన్న, వెన్నెల కిషోర్ మాత్రం యాక్టింగ్ మాత్రం మ్యాక్సిమం మాత్రం సూపర్ ఉన్న సినిమా. ఈ ఫ్రైడేకి వచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం అసలు ఎట్లా అనుకో, ఎక్కడో పోతాను అనుకుని ఎక్కడికో తీసుకుపోయిన సినిమా, సూపర్ సూపర్ సూపర్. ముందుగా చెప్పండి హీరోయిన్ మాత్రం హ్యాట్సాప్, ఎవరికైనా పట్టుకొచ్చారో కానీ డైరెక్టర్ గారు తుమ్ము లేపేసింది హీరోయిన్ మాత్రం, అరే స్టోరీ మాత్రం ఇచ్చి పడేసి సూపర్. సినిమా అయితే చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారు, సత్య గారి కామెడీ ఫుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఫన్ ఎవరు చేస్తున్నారు, ఫ్రస్ట్రేషన్ ఎవరు చేస్తున్నారు, ఒక స్పై ఏజెంట్లో కామెడీ వేలో తీసుకెళ్లారనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో బాంబ్ బ్లాస్ట్లు కానీ ఒక స్టోరీతో వచ్చారు వెన్నెల కిషోర్ గారు అయితే. డైరెక్టర్ గారు కానీ స్టోరీ కానీ తీసుకునే విధానం ఎక్కడ బోరు కొట్టకుండా ప్రతి ఫ్రేమ్లో నవ్వుతూనే ఉంటాం. సో వెన్నెల కిషోర్ గారు అంత కామెడీ చేశారు, లాస్ట్కి అసలు క్లైమాక్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. బ్రహ్మాజీ గారి కామెడీ కానీ అన్ని కామెడీ సీన్స్తో పాటు ఒక స్టోరీని చెప్పారు. సో అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అంత బ్యాక్గ్రౌండ్ అవును ఆయన అంటే కామెడీనే కాదు హీరోగా కానీ కాకుండా, సో స్టోరీకి ఏం కావాలో అయితే చేశాడనమాట. ఒక స్టోరీని ఫన్తో తీసుకెళ్ళి లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక ఏజెంట్ మూవీ అనమాట, చాలా ఫన్తో వెళ్ళింది, చాలా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు అని. థ్యాంక్ యూ. సారీ సినిమా ఏంటంటే ఫుల్ అంటే అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఫుల్ కామెడీ అనే సినిమా అంతా కూడా. వెన్నెల కిషోర్ గారు నీడ్ రోల్లో మాత్రం చెగ నవ్వించారు, చాలానే చాలా బాగా అనిపించింది. మంచి కామెడీ మూవీ అన్నమాట. ఒక జాతర టైంలో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంత కామెడీ సీన్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది మూవీ. ఒక దేశం కోసం పోరాడే యోధుడిగా కొంచెం అంటే కామెడీగా చూపించారనమాట, చాలానే చాలా బాగా అనిపించింది. ఇంకా బ్రహ్మాజీ గారు కామెడీ, ఇంకా తాగుమతి గారు రమేష్ గారు కామెడీ కూడా చాలా బాగుంది. మొత్తం అందరి క్యారెక్టర్ అన్ని కామెడీగానే వెళ్ళి చాలా అన్ని కూడా కామెడీ సీన్స్, మనకి ఎక్కడ సీరియస్నెస్ ఉండదు, చాలా సిల్లీగా వెళ్తుంటుంది. 2.5 గంటల హ్యాపీగా నవ్వుకుంటారు సినిమాకి వస్తే మాత్రం. ఇంకా వెన్నెల కిషోర్ గారు కొన్ని కొన్ని సీన్స్లో ఎమోషన్ పండించాలనుకుంటారు కానీ, బట్ ఎమోషన్ కన్నా కామెడీ ఎక్కువ పండింది అయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ కామెడీ కొంచెం తక్కువ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ అయితే పగలబడి నవ్వుకుంటారు. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో చారీ త్రిబులు అని ఒకటే మాట, 2.5 గంటల నవ్వులు పువ్వులతో చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఫుల్ కామెడీ మూవీ అన్న. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ సీరియస్ ఉందండి అన్న? సీరియస్ ఏం లేదన్న, మొత్తం కామెడీ సినిమా. ఎక్కడ మాకు సీరియస్నెస్ అయితే కనిపించలేదు, మేము నవ్వుకుంటూనే ఉన్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఏ 2-3 సీన్లు మేము సీరియస్గా తీసుకున్నాం కానీ మొత్తం ఎన్నైతే సీన్లు ఉన్నాయో అన్ని సీన్లు కూడా మేము చాలా కామెడీగానే చూసాం, కామెడీగా నవ్వుకున్నాం కూడా. ప్రతి సీన్లోనూ మేము చాలా అంటే చాలా నవ్వుకున్నాం. నవ్వులు పువ్వులు తప్ప సినిమాలు ఇంకేం ఉండవు. ఇంకా 2.5 గంటల సేపు జాతర టీజర్ వెళ్ళిన తర్వాత ఆ రేంజ్ అని చెప్పలేను కానీ, కానీ వాళ్ళకి ఏం మాత్రం తీసుకోకుండా హ్యాపీగా వెళ్ళి చూసి 2.5 గంటల సేపు ఆగి అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుని ఎంజాయ్ చేసి వచ్చే సినిమా చారీ త్రిబుల్ అన్న. వెన్నెల కిషోర్ గారికి ఒక హీరో అని చెప్పుకోవచ్చు, హీరోగా మొదటి ప్రయత్నం, చాలా బాగుంది. మంచి కామెడీ మూవీని తన క్యారెక్టర్స్ని తగ్గట్టుగా తన తగ్గట్టుగానే తీసుకున్నాడు, చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఇంక మీరు ఏం పట్టించుకోకుండా ఓన్లీ కామెడీ అంతే సినిమా. అక్కడ 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అవి కూడా చాలా బాగున్నాయి. నిర్మాతల వాల్యూస్ కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఓవర్గా నేను చెప్పొచ్చు కానీ ఫుల్ కామెడీ మూవీ అంతే, ఇందులో చెప్పొచ్చు నేను వేరే అంశాలు ఏం కాదు, ఓన్లీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. థ్యాంక్ యూ. మీరు ఎందుకంటే నువ్వు థియేటర్లో ఉన్నంత సేపు నవ్వి నవ్వి చేస్తావని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది కామెడీ మాత్రం. మన జాతిరత్నాలు కావచ్చు, మ్యాడ్ కావచ్చు, అంటే ఆ వైబ్ అనేది వస్తుంది అన్న. అంటే మంచి లైక్ క్రైమ్ థ్రిల్లర్ లాగా సాగుతుంటుంది కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన వెన్నెల కిషోర్ గారిని మనం కమెడియన్గా చూసాం,
ఫస్ట్ టైం హీరో లాగా చూస్తున్నామన్న. ఆయన మాత్రం వేరే లెవెల్ కామెడీ ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. అండ్ మెయిన్గా చెప్పుకోవాలి హీరోయిన్ గురించనా, ఏమన్నా చేసిందనా, నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అవుతుందనా, అంటే ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఏదో కామెడీ మూవీ కాబట్టి నార్మల్గా తీసేద్దాం అన్నట్టు కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. అండ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇద్దరు కత్తిలా ఉన్నారన్నా, చాలా అంటే చాలా బాగున్నారు. సో ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అన్న, చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ట్రిపుల్ బాన్ ఎలా ఉంది భయ్యా? కామెడీ, ఒక సస్పెన్స్, ఒక ఫన్. వెన్నెల కిషోర్ గారు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి, మన డైరెక్టర్ గారు కూడా ఒక మంచి నేపథ్యంతో, రా ఏజెన్సీ టైటిల్ కూడా త్రినేత్ర అని చెప్పేసి, అంటే శివుడు మూడో కన్నుతో సమానం. వెన్నెల కిషోర్ గారు కూడా వన్ మ్యాన్ షో చేశారు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ చిత్రం అన్నట్టుగా. ఫిస్ట్ కూడా హీరోయిన్తో బాగా రివీల్ చేశారు. జైహింద్ అనే ఒక రా ఏజెన్సీ, ఒక సైన్స్ఫిక్ బయాలజీ, ఒక కెమికల్ నేపథ్యంలో పెద్ద ఒక స్క్రీన్ ప్లే కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. యూత్ బాగా దీన్ని ఎంకరేజ్ చేసే విధానంగా చూడొచ్చు, ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ వెన్నెల కిషోర్ గారు. అసమ్ అంటే ఆయన మేనరిజం అనేది ఎక్కడా మైనస్ అవ్వలేదు. సో అట్లని ఫుల్ ఫ్లెక్స్గా హీరోని మనం కమిట్ అవ్వలేము. ఆ కామెడీని డౌన్ చేశారని చెప్పేసి అన్ని వెల్యుయేషన్స్ని మనము షార్ట్అవుట్ చేయలేము. బట్ వాచబుల్ మూవీ, లీడ్ బాగుంది. సెట్ అయిందా లేదు కదా, లైనప్ బాగుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ బాగా ప్రజెంటేషన్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన కాంబినేషన్లో అంటే ఆల్మోస్ట్ సత్య గారు కూడా యాడ్ అయ్యారు, సో తాగుబోతు రమేష్ గారు కూడా యాడ్ అయ్యారు, మురళీ శర్మ గారు కూడా. సో సిన్సియర్లోనే ఇతరులో ఉన్న ఫన్ యాంగిల్స్ ఏంటి, మనకి ఏంటంటే ఒక మిషన్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఉండాల్సిన ఆ ఎనర్జీ ఏంటి అనేది ఫుల్ ఫ్లెక్స్గా ఫుల్ఫిల్ చేశారు. అంటే ఆడియన్స్కి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఒక మంచి మెమొరబుల్ మూవీని ప్రజెంటేషన్ చేశారు. వాచబుల్ మూవీ, బాగుంది సినిమా. అయితే కామెడీ అంటే త్రివిక్రమ్ సార్ డైలాగులు కూడా చాలా ఉన్నాయి దీనిలో. అంటే కామెడీ నేను మామూలుగా వెన్నెల కిషోర్ అంటే కామెడీ ఉంటుంది, సో దీనిలో చాలా బాగా చూపించారు. ట్విస్టులు, స్టోరీ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా, అంటే కామెడీ అప్పుడు కామెడీ బ్యాక్గ్రౌండు, ఎలివేషన్స్ అప్పుడు ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక పెద్ద హీరో సినిమాకి ఫైట్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, దేశభక్తి కూడా దీంట్లో చాలా బాగా చూపించారు. ట్విస్ట్ లాస్ట్ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది, అది చాలా బాగుంది. ఓవరాల్ కంప్లీట్, ఈ మధ్య ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా రావట్లేదు, ఇది కంప్లీట్ నవ్వుకొని వెళ్ళాల్సిన సినిమా. ఖచ్చితంగా వచ్చి చూడండి, మీరు పెట్టిన డబ్బులకైతే ఎక్కడ డిసప్పాయింట్ కాదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే అంటే మనకు అనిపిస్తుంది కామెడీని కూడా ఇట్లా చేయొచ్చా అనే ఫీల్ అనిపిస్తుంది. చాలా బాగా చేశారు, మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు చూస్తేనే ఆ ఫీల్. నేను చెప్పేదానికన్నా ఆడియన్స్ వెళ్ళి చూస్తేనే మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు నవ్వకుండా అయితే బయటికి రారండి. నెక్స్ట్ లెవెల్ అది. అసలు ఆయన నాకు తెలిసి డైరెక్టరు ఈయన తప్ప వేరే ఊహించుకోలేడేమో ఈ కథ రాసినప్పుడు, అట్లుంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు చూడండి, నేను రివీల్ చేయను, కాకపోతే 100% మన వెన్నెల కిషోరే సెట్ అయ్యారు దీంట్లో. థ్యాంక్ యూ.